హలో మిత్రులారా, త్రిభుజాలు అనగా ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. గత వీడియోలో మనం త్రిభుజం యొక్క సర్వసమానత్వ నియమాలలో భుజం, కోణం, భుజం నియమం అనగా ఎస్ఏఎస్ సర్వసమానత్వ నియమంపై చర్చించాము. ఈ రోజు మనం త్రిభుజం యొక్క సర్వసమానత్వం యొక్క తదుపరి నియమం కోణం, భుజం, కోణం అనగా యాంగిల్ సైడ్ యాంగిల్ సర్వసమానత్వ నియమం గురించి చర్చిద్దాము. ఎస్ఏఎస్ సర్వసమానత్వ నియమంలో రెండు త్రిభుజాలలో రెండు భుజాలు మరియు వాటి మధ్య కోణం సమానంగా ఉంటే ఆ త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి అని మనం చూశాము. మరియు ఈ నియమం యొక్క పేరుతో ఏ కోణం అయితే సమానంగా ఉందో అది ఈ రెండు భుజాలు కలిసి ఏర్పడుతుందని మనకి తెలుస్తుంది. మిత్రులారా, ఏఎస్ఏ అనగా కోణం, భుజం, కోణం ఈ సర్వసమానత్వ నియమం యొక్క పేరుతో మీరేం అంచనా వేయగలరు? అవును, ఈ నియమం ప్రకారం ఒక త్రిభుజం యొక్క రెండు కోణాలు మరియు వాటి మధ్య భుజం రెండవ త్రిభుజం యొక్క రెండు కోణాలు మరియు వాటి మధ్య భుజం సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలవుతాయి. రండి, ఈ ప్రవచనం సహాయంతో ఒక ఆకృతిని గీద్దాం. ఒక త్రిభుజం ఎంఎన్ఓ యొక్క రెండు కోణాలు అనగా కోణం ఎంఎన్ఓ మరియు కోణం ఎంఓఎన్ మరియు వాటి మధ్య భుజం అనగా భుజం ఎన్ఓ, రెండవ త్రిభుజం పిక్యూఆర్ యొక్క రెండు కోణాలు అనగా కోణం పిక్యూఆర్ మరియు కోణం పిఆర్క్యూ మరియు వీటి మధ్య భుజం అనగా భుజం క్యూఆర్ కి సమానంగా ఉంటే ఈ రెండు త్రిభుజాలు అనగా ఎంఎన్ఓ మరియు పిక్యూఆర్ సర్వసమానంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఈ కోణాలు మరియు ఈ భుజం సమానంగా ఉన్నాయని ఇవ్వబడింది. మనం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలని నిరూపించాలి. రెండు త్రిభుజాల సర్వసమానత్వం కోసం మనం ఎస్ఏఎస్ అనగా భుజం, కోణం, భుజం నియమాన్ని ఉపయోగిస్తే ఈ మూడు సందర్భాలు సాధ్యమవుతాయి. మొదటిది, మనం భుజం ఎంఎన్ మరియు భుజం పిక్యూ సమానం అనుకుంటే మరియు కోణం ఎంఎన్ఓ మరియు కోణం పిక్యూఆర్ సమానంగా ఉన్నాయి మరియు భుజాలు ఎన్ఓ మరియు క్యూఆర్ సమానంగా ఉన్నాయని మనకివ్వబడింది. అయితే ఈ రెండు త్రిభుజాలు ఎస్ఏఎస్ సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానాలవుతాయి. కాని ఎంఎన్ పిక్యూ కంటే పెద్దగా ఉంటే ఇప్పుడు మనం భుజం ఎంఎన్ పై బిందువు ఎస్ ఈ విధంగా భుజం ఎస్ఎన్ భుజం పిక్యూకి సమానంగా ఉండేలా తీసుకుంటే ఇప్పుడు త్రిభుజం ఎస్ఎన్ఓ మరియు త్రిభుజం పిక్యూఆర్ లో రెండు సమాన భుజాలు ఎస్ఎన్ మరియు పిక్యూని మనం నిర్మించాము మరియు మనకి కోణం ఎంఎన్ఓ కోణం పిక్యూఆర్ కి సర్వసమానంగా ఉందని ఇవ్వబడింది. అనగా కోణం ఎస్ఎన్ఓ మరియు పిక్యూఆర్ సమానంగా ఉంటాయి మరియు భుజం ఎన్ఓ భుజం క్యూఆర్ కి సమానంగా ఉంటుంది. కాబట్టి ఎస్ఏఎస్ సర్వసమానత్వ స్వీకృతం ప్రకారం మనం ఈ త్రిభుజాలు సర్వసమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. రెండు త్రిభుజాలు సర్వసమానాలు కాబట్టి వీటి సదృశ భాగాలు సమానంగా ఉంటాయి. కాని మనకి కోణం ఎంఓఎన్ కోణం పిఆర్క్యూ కి సమానంగా ఉందని ఇవ్వబడింది. ఇది బిందువు ఎస్ బిందువు ఎం తో ఏకీభవిస్తే అనగా సమానంగా ఉంటేనే లేదా ఎంఎన్ ఎస్ఎన్ కి సమానంగా ఉంటేనే సాధ్యమవుతుంది. మనం భుజం ఎస్ఎన్ భుజం పిక్యూ కి సమానంగా ఉండేలా నిర్మించాం. దీంతో మనం భుజం ఎంఎన్ భుజం పిక్యూ కంటే పెద్దగా ఉండడం సాధ్యం కాదు అనే నిర్ణయానికి రావచ్చు. ఇదే విధంగా మనం భుజం ఎంఎన్ భుజం పిక్యూ కంటే చిన్నగా ఉంది అనుకుంటే ఇప్పుడు మనం పిక్యూ పై ఒక బిందువు టి ఈ విధంగా భుజం క్యూటి భుజం ఎంఎన్ కి సమానంగా ఉండేలా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ అదే ప్రక్రియని పునరావృతం చేస్తూ మనం భుజం ఎంఎన్ భుజం పిక్యూ కంటే చిన్నగా ఉండడం సాధ్యం కాదు అనే నిర్ణయానికి రావచ్చు. వీడియోని ఆపి మీరు సొంతంగా దీనిని కనుగొనడానికి ప్రయత్నించండి. ఈ మూడు సందర్భాలని చూసి మనం ఇక్కడ భుజం ఎంఎన్ భుజం పిక్యూకి సమానంగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఎస్ఏఎస్ సర్వసమానత్వ స్వీకృతం ప్రకారం త్రిభుజం ఎంఎన్ఓ మరియు పిక్యూఆర్ సర్వసమానాలవుతాయి. ఈ విధంగా మనం భుజం, కోణం, భుజం నియమం అనగా ఎస్ఏఎస్ సర్వసమానత్వ నియమాన్ని ఉపయోగించి కోణం, భుజం, కోణం నియమం అనగా ఏఎస్ఏ సర్వసమానత్వ నియమాన్ని నిరూపించాము. మిత్రులారా, ఈ అధ్యాయంలో ఇంతే. ఈ రోజు మనం త్రిభుజాల సర్వసమానత్వం యొక్క ఏఎస్ఏ నియమం అనగా కోణం, భుజం, కోణంపై చర్చించాము. తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.